రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మళ్లీ ఫైట్ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ బెంజ్ కార్లు డబ్బు తీసుకుని కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చారంటూ బీజేపీ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దీపాదాస్ మున్షి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను ప్రత్యక్షంగా ఆధారాలతో సహా చూపించాలని, లేని పక్షంలో 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే ఆ వెనువెంటనే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆమె మళ్లీ ఆ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఎన్నికల సందర్భంగా తాను క్విట్ ప్రోకోలకు పాల్పడినట్లుగా బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణలపై ఆమె నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నా